నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ఫ్యామిలీ ఆర్గానిక్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మొక్కలకు పోషకాలు ఇస్తున్నా, అంటే నేను ఈ సాయిలకి సీడ్స్ ద్వారా తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఆన్లైన్లో మనకు వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే మన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. మన వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే అతనికి మనకు కొరియర్ చేస్తాడు. పేమెంట్ మాత్రం ఫస్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ కంపల్సరీ పంపిస్తాడు ఫ్రెండ్స్. ఏదైనా లేకపోతే కూడా మనకు చెప్తాడు. ఇవి ఎప్సమ్ సాల్ట్ ఫ్రెండ్స్, తర్వాత బోన్ మీల్. ఇది బోన్ మీల్, ఎప్సమ్ సాల్టు. అయితే ఈసారి అన్ని పోషకాలు ఇస్తున్నా ఫ్రెండ్స్, ఒకటేసారి మిక్సింగ్ చేసి కొన్ని మొక్కలకు అయితే ఇస్తా, తర్వాత కొన్ని మొక్కలకు ఇచ్చేది మీకు చూపిస్తా, తర్వాత అన్ని మొక్కలకు నేను ఇచ్చుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది నీమ్ పౌడర్. అది ఇప్పుడు అవసరం లేదు, మనం మట్లే కలిపేసుకుంటే సరిపోతుంది. అది ఎప్సమ్ సాల్ట్ ఫ్రెండ్స్. ఇది ట్రైకోడెర్మా సుడోమోనాసిబ్ రెండు. కంపల్సరీ ట్రైకోడెర్మా సుడోమోనాసు మట్లే కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, మట్లే కలుపుకోవచ్చు. మొక్కలకు ఇట్లా మనం ఆల్ మిక్సింగ్ చేసుకుని ఇవ్వచ్చు. ఇది సుడోమోనాసు, ఇవి చూడండి. అన్నీ ఒక కొంచెం కొంచెం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంత మోతాదని ఏం లేదు, మొక్కలు బాగున్న వాళ్ళు కంపల్సరీ ఇట్లా వేయాలని ఏం లేదు, కానీ కంపల్సరీ మొక్కలకు పోషకాలు ఇవ్వాలి. ఇది ట్రైకోడెర్మా ఫ్రెండ్స్. ఈసారి కొత్తగా నేను ఈ మొక్కలకు ఈ మస్టర్డ్ కేక్ ఇస్తానా, మస్టర్డ్ కేక్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటా. తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది, ఎందుకంటే ఇవన్నీ కంపల్సరీ చూడండి. మొక్కలు మందారాలు ఎట్లా వస్తున్నాయి చూడండి. కంపల్సరీ మనం పోషకాలు ఇస్తేనే మనకు మొక్కలు ఈల్డ్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఎన్నోసార్లు చెప్పినా నేను ఈ మొక్క కంపల్సరీ మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఎందుకంటే మనకి కుండీలలో ఉంటేనే కదా, భూమిలో ఉంటేనేమో అది నేచురల్లో కూడా కొంత బలం ఎక్కువ ఉంటుంది వేర్ల ద్వారా. వేర్లు ఎక్కడ పడితే అక్కడికి పాకుతాయి కదా, ఇక్కడ కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎంత అంత డబ్బు మందమే వేర్లు ఉండిపోతాయి, కాబట్టి పోషకాలన్నీ మనం కృత్రిమంగానే ఇవ్వాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు మనం, తర్వాత ఈ ఇటువంటి పోషకాలు ఇవ్వచ్చు, తర్వాత కంపోస్ట్ ఇవ్వచ్చు కంపల్సరీ. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాండి, కానీ ఇరిగిపోయినాయి. చూడండి వంకాయ మొక్కకి ఎంత పోతుందో. ఇక్కడ తోటకూర మొక్క ఉంది, పీకేస్తుంది, ఎందుకంటే వేస్ట్ మొక్క అది. ఇప్పుడు ఇక తోటకూర మొక్క వీకేసి అక్కడ మనం ఆ వేర్లకు జానటి దూరంలో ఇవ్వాలి ఫ్రెండ్స్, ఏ పోషకాలైనా సరే. ఇప్పుడు ఇది డబ్బా కాబట్టి లాస్ట్ మూలలకు ఇచ్చేయచ్చు, కంపల్సరీ పోషకాలు అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇస్తేనే మనకి ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు నేను కాక వంకాయలు అయితే మంచిగా ఆరోగ్య చేసుకుంటున్నా ఈ మధ్యకాలంలో. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా అల్చంత మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కాకర మొక్క ఉంది, కాకరకాయ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి కంపల్సరీ మనం పోషకాలు ఇవ్వాలి. పోషకాలు ఇస్తే మనకు అవి కాయలను ఇస్తాయి, పండ్లను ఇస్తాయి, పూలను ఇస్తాయి. ఈ కూరగాయల మొక్కలు ఏమో కూరగాయలు ఇస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీ. వీటికైతే గుప్పెడు గుప్పెడు సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఒక వేరే వెరైటీ ఇవ్వచ్చు. మనం ఇప్పుడు మనం ఘనజీవామృతం చేసుకున్నాం కదా, అవి ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క పీస్ ఇవ్వచ్చు. ద్రవ జీవామృతం కూడా మనం వేర్లకు అడగవచ్చు, వాటర్లో డైల్యూట్ చేసుకొని. మనం ఈ చాయపత్ర నీళ్ళు కానీ, బియ్యం గడ నీళ్ళు కానీ, పప్పులు గడ నీళ్ళు కానీ అవి కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఒక్కొక్క పోషకాన్ని ఇస్తే మనకు కంపల్సరీ మనకు వస్తాయి ఫ్రెండ్స్. రాకుండా అయితే ఏం పోవు. ఇగో ఇది వంకాయ మొక్క, ఇది ఇలా పెట్టుకున్నారు చూడండి. ఈ టబ్లా స్టాండ్ మీద పెట్టుకున్నా, దీనికి కూడా గుప్పడిస్తా. ప్రతి మొక్కకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇగో మెంతి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఈసారి కొంచెం మీద లూజ్ సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతవరకు ఇటు వాటర్ కొట్టే విధానాన్ని కూడా మార్చుకోవాలి. పైప్తో కొట్టినా కాబట్టి వన్ సైడ్ అయిపోయినాయి సాయిల్ సీడ్స్ అన్నీ. అట్లా సీడ్స్ వన్ సైడ్ అయిపోతే ఒక్కసారి మొత్తం పెరగాలి ఫ్రెండ్స్. కానీ మనం ఎంత డబ్బాలు వేసుకున్నామో ఆ డబ్బు మొత్తం సీడ్స్ మొలకలు రావాలి. ఇది పపాయ మొక్క, ఈ పపాయ మొక్క కూడా కొంత ఇస్తా. పూ తాగట్లేదు ఫ్రెండ్స్ నాకు ఈ మొక్కలకు, అందుకే నేను ఈ పోషకాలు ఇవ్వదలుచుకున్నా. అన్ని వేర్లు కూడా అనేసి మళ్ళీ మట్టి కప్పేసుకోవాలి. మనం వాటర్ కొంచెం పచ్చి మీద ఇవ్వాలి ఫ్రెండ్స్. ఏవైనా పోషకాలు ఇచ్చేటప్పుడు కొంచెం పచ్చి, కంపల్సరీ పచ్చి పచ్చి ఉండాలి. మందారాలు చూడండి ఎంత బాగున్నాయో. కానీ రోజు రెండు మూడు పూలు వస్తాయి ఫ్రెండ్స్ మందారం ఈ చెట్టుకి అయితే. వేరే పూలు కూడా పూస్తూనే ఉన్నాయి. ఇక్కడ గులాబీ మొక్క ఉన్నది, గులాబీ పూలు చూడండి అంటే చిన్నగా ఉంది. పోషకాలు ఇస్తే కొంచెం గులాబీ మొక్క కూడా ఎదుగుతుంది అనే ఉద్దేశంతో పోషకాలు ఇస్తాను. మండలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గులాబీకి.
మండలు కట్ చేసుకుంటే మళ్ళీ మొత్తం కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త పూలు వస్తాయి. ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది, దానిమ్మ మొక్క కూడా ఇస్తా, ఎందుకంటే పూత రాలిపోతుందని చెప్తున్నాయి కదా, ఇచ్చి చూద్దామని ఉద్దేశంతో ఇప్పుడు పోషకాలు ఇస్తాను. కంపల్సరీ ఏదో ఒక రకమైనది ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇచ్చేటి ఈ మస్టర్డ్ కేక్ పనిచేస్తుందని అనుకుంటున్నాను ఈసారి పూత నిలవడానికి. చూద్దాం, ఒక వారం తర్వాత చూస్తే రిజల్ట్ మనకు కనబడుతుంది. పూత నిలబడి కాయలు ఒక 10 నిలబడ్డాయంటే మనం ఇచ్చిన దానిలో రిజల్ట్ ఉన్నట్టే. సరే, వెయిట్ చేద్దాం, చూస్తే నష్టమేం లేదు, ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈ మొక్కలకి ఇస్తున్నా. వంకాయ మొక్కలకి ఇస్తున్నా ఫ్రెండ్స్, చూడండి వంకాయ మొక్కలు చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. నేను చేసేవరకు ఇంకా కొంచెం చీకటి చీకటి కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ మల్చింగ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, మల్చింగ్ పెట్టుకున్నా కదా చూపిస్తున్నా. అందుకే మొక్కలు కంపల్సరీ ఇట్లా ఇచ్చుకోవాలి. టమాటో మొక్క ఉంది, ఇక్కడ కొంచెం ఇద్దాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మల్చింగ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇందులో చిన్న పూల మొక్కలు పెట్టుకున్నా. ఇట్లాంటి మల్చింగ్ పెట్టుకుంటే ఎండాకాలం మంచి సేఫ్ అవుతాయి మనకు. పిచ్చి మొక్కలు ఉంటే తీసేయాలి. కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది మనకు. ఇక అన్ని మొక్కలకి అయితే నేను కానీ కొన్ని ఇంపార్టెంట్ మొక్కలకి ఇస్తా. మిగతా మొక్కలకు నేను తర్వాత మేము మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇచ్చుకుంటా. ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నది, వంకాయ మొక్క కూడా ఇస్తాను. కంపల్సరీ వంకాయ మొక్కలకి ఏ మొక్కకైనా సరే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ మిర్చి మొక్కలు ఉన్నాయి ఇక్కడ, కొంచెం వేళ్ళకి పిల్లకి వేగిళ్ళ కాడ పిల్లకి పికిలిచ్చి ఇవ్వాలి. ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఈసారి మీకు చూపిస్తా. మేమైతే హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఏ రోజు ఆ రోజు హార్వెస్ట్ చేసుకొని వండుకొని తింటున్నాం. బాగా ఫ్రెష్ కూరగాయలు తింటున్నాం, ఎందుకంటే మనం అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అన్నీ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అట్లా పెట్టుకొని తినడం కంటే ఏ రోజు ఆ రోజు హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, చీకటి అయిపోయింది, ఇక ఏం కనబడట్లేదు. కానీ ప్రయత్నం చేస్తున్నా అన్ని కొన్ని ఉన్నకాడికి ఇవ్వాలని. ఇస్తా ఫ్రెండ్స్, మిగతావి కూడా ఇచ్చేసి ఆపేస్తా. వంకాయ మొక్కకి ఇస్తున్నా. అయితే చిన్నగా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఏదైనా పెద్దగా స్టార్ట్ చేయాలంటే కష్టం. ఎండాకాలం మాత్రం స్టార్ట్ చేయకండి గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే. ఎండాకాలం స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం నీడలో పెట్టుకోండి, షమీషేర్లో కానీ నీడలో కానీ, ఎందుకంటే మొక్కలు దక్కాయి, రిజల్ట్ కనబడదు. కాబట్టి మనం నిరాశ నిస్పృహలకు నోడైతాం. అట్లా కాకుండా వర్షాకాలం ఎండింగ్లో కానీ శీతాకాలంలో అయితే మంచి గ్రోత్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ మొక్కలైనా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ శీతాకాలం నుంచి స్టార్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ మొక్కల కాడ నేను ఒక మొక్క తీసి వేరే మొక్క పెట్టినాం, అది సక్సెస్ అవుతుంది. ఇది సీజన్లో పెట్టుకోవాల్సిన సీడ్స్ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ మనకు బాగా డబ్బాలు ఉంటే మాత్రం అన్ని రకాలు ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే చిన్న చిన్న స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కంపోస్ట్ స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక బిన్ స్టార్ట్ చేసుకోవాలి, ఆ ఒక బిన్ను రెండు బిన్నులు చేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా మొదలు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. తర్వాత పోయి కంపోస్ట్లు అయిపోయినాక ఇటువంటి మనం ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి. ఫస్ట్ కూరగాయలు కొన్ని వండించుకున్న తర్వాత మనం ఇటువంటి ఖర్చులు పెట్టుకోవాలి. మన కూరగాయల ఖర్చు పైసలు మిగులుతాయి కదా, ఇమీడియట్గా మనం ఖర్చు పెట్టుకుంటే ఈ ఖర్చు ఎక్కువైతుంది, ఆ ఖర్చు ఎక్కువైతుంది, డబుల్ అయిపోతుంది, ఈల్డ్ ఏమో రాదు అని మనకు రిజల్ట్ కనబడేది. కాబట్టి మనం కొన్ని కూరగాయలు పండించుకున్న తర్వాత ఇటువంటి ఆన్లైన్లో నేనైతే ఫస్ట్ అట్లా ఇట్లే చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ కొన్ని కూరగాయలు వండించిన కంపోస్ట్తో, తర్వాత ఇప్పుడు ఇటువంటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి సూదిబంతి మొక్కలు ఫ్రెండ్స్. ఇలా పోసుకోవాలి కొత్తిమీర మెంతికి, కంపల్సరీ ఇదే విధానం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధానం ఫాలో అయితే మనం మొక్కలు పడిపోవు. కంపల్సరీ ఎండాకాలం అయితే 2 times ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి నా కొత్తిమీర మెంతి,
మిగతా మొక్కలకు ఏ విధంగా ఇచ్చినా నడుస్తుంది, కానీ ఈ వీటికి మాత్రం కంపల్సరీ ఇదే విధానం ఫాలో కావాలి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటా ఫ్రెండ్స్. కొత్తిమీర మెంతి ఈజీగా పెరగాలంటే మనకు చిన్న టిప్ వాళ్ళు చెప్తాను నీకు. వాటర్ను ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్, జాలి విధంగా పడిపోవాలి వాటర్ను. వాటర్ ఇలా పడిపోతే మనకు మొక్కలు పడిపోవు అన్నట్టు. ఇప్పుడు వేరే మొక్కలు కోసిన విధంగా ఇవి వీటికి పోయొద్దు ఫ్రెండ్స్. మీకు చూపిస్తా కొత్తిమీర ఎంత బాగుంది చూడండి. ఈ ఇట్లా వేరే మొక్కలు ఇట్లా గుమ్మరిస్తాం కదా, ఇట్లా గుమ్మరించినా ఏం కావు, కానీ వీటికి అట్లా ఈ వంకాయ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్. మనం వాటర్ చక్కగా పోతలేవు అని చెప్పినాం కదా, ఇక తర్వాత చూడండి ఎంత రికవర్ అయింది ప్లాంటు. ఇలా మల్చింగ్ లెక్క పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి దానిలా చూడండి మీరు. ప్రతి దానిలో ఇలా మల్చింగ్ లెక్క పెట్టుకున్నాం, షో ప్లాంట్ పెట్టిన ఇలా. ఇది చూడండి పూత, పూత వచ్చింది. ఇంతకుముందు రెండు మూడు కాయలు కూడా ఆర్వేజ్ చేసిన, ఒక 20 రోజులు అట్లా విడిచిపెట్టిన తర్వాత ఇట్లాంటి ఆకులు కూడా ఏమైనా ఉంటే తెంపేయాలి. మీకు ఈ మొక్కను చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇగో ఈ పూత. మనం వాటర్ డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నా కాస్మోస్ కాస్మో ప్లాంట్స్.